వంద రూపాయలండి తీరా ఒకసారి తిప్పున్నాను. ఓకే 100 రూపాయలు టీషర్టు. ఇలాంటి టీషర్టు నీ చొక్కా ఎంత నాన్న? 1000 జస్ట్ 0 తేడా. ఇప్పుడు ఈ మన కలవది సతీష్ అన్నయ్య వేసుకునే కోటి ఎంత ఉంటుంది? ఇంకో 2 సున్నాలు ఎంత ఉండొచ్చు? అంతేగా, సున్నాలు ఏమైనా పెద్ద వాల్యూ లేని. ఇది 100, ఇది 1000, అక్కడ 10,000 కూడా రాదేమో. ఇవి నేనేమంటానంటే అలాంటి టీషర్ట్ ఒకటి వేసుకుని అన్నయ్య ఎప్పుడు కనపడగలడా? నువ్వు ఊరికి అడిగా అవుద్దంటావా? అనిల్ బావ తెలుసుగా, బావ తెలీదా నీకు? తెలుసు తెలుసు తెలుసు. వర్షాలు అవి అవుతాడు మా తెలుదా? తెలుసు తెలుసు. వర్షం ఆపడం ఆపాడు. వర్షమా ఆగిపో అంటే ఆగిపోద్ది, ఆగిపోయింది గురుగారు. ఇక్కడ నేను ఆపేసాను. వీళ్ళు వర్షాలు ఆపేస్తారు, వరదలు ఆపేస్తారు, మరి గెలుపులు ఎందుకు రావు? నేనేమంటా అంటే వీళ్ళు పెద్ద పెద్ద రోగాలు. నేను అప్పుడు చెప్పాను బావగారు, వాళ్ళ బావకి చెప్పాను నేను. ఏం చెప్పానంటే, సరే ఈ పాస్టర్లకి 10,000 ఇస్తున్నారు, 5 పదులు ఇవ్వండి సార్, 50,000 ఇవ్వండి సార్, ఇంకెవడైనా ఆంధ్రాలో ఎంబీబీఎస్ చదివితే మాత్రం బాగుండదని చెప్పాను. ఎంబీబీఎస్ అని బోల్డ్ డబ్బులు కదా, మంచికి 2 కోట్లు లక్షలేదు, కోట్లు కోటున్నారో ఎంత కోటున్నారో ఎంత అవుద్ది? ఎందుకంటే డబ్బులు వేస్ట్. ప్రతి హాస్పిటల్కి ఒక పాస్టర్ కానీ పెట్టేస్తే టాచ్ గడ్డ పగిపోను, టాచ్ లివర్ బాగోను, హే ఇక్కడ ఎవరిదో కిడ్నీ వేడెక్కుతుంది, నాకు ఏమైనా కనపడ ఎట్లా? అందుకని అది బోకు, వాళ్ళ మతం జోకు, వాళ్ళ గాడికి వేసింది మేకు, వాళ్ళు తినేది పాసిపోయింది కేకు, మనం చెప్పాలి దగ్గరికి రాకు. గురుగారు నిజంగానే ప్రస్తుతం ఉన్న మన ఇదిలో చాలా, నాన్న ఒక్క నిమిషం, ఈ వీడియో కింద నన్ను తిడతారు కదా, వాళ్ళు మీ నాన్న పేరు చెప్పగలిగితే తిట్టండి, వాళ్ళు మీ నెంబర్ పెట్టగలిగితే కూడా తిట్టండి, పోనీ నేను నెంబర్ పెడితే ధైర్యంగా మాట్లాడగలి కూడా తిట్టండి. అందరూ ఇక్కడ వాళ్ళకే పుట్టారా బాబు, మీ ఇంటికి ఎవరు రాలేదని నేను నమ్ముతున్నా, మీరు నమ్మకపోతే నేను ఏం చేయలేదు, నువ్వు చెప్పమ్మా. సో ఇప్పుడున్న ఈ ఇదిలో మనం ఎన్నో రకాల పూజలు ఇవన్నీ చాలా ఎక్కువగా ఇది చేస్తున్నారు. ఇప్పుడు ఒక్కసారి మధ్యలో వస్తున్నా, క్షమించాలి. ఇప్పుడు ఇందాక మనోభావాలు అవి అన్నావు కదా, ఈ మనోభావాల విషయంలో మీరు దొంగని పట్టుకుని నువ్వు దొంగవే అంటే ఆ థ్యాంక్ యూ సార్ అంటాడే ఏంటి? అవే మనోభావాలు. నేను మంచోన్న చెప్తాను. అదే సేమ్ నువ్వు చెప్పిన మనోభావాలు. నువ్వుదా. సో గురుగారు మనకి ఇప్పుడు నిజంగానే మీరు చెప్పిన గొప్ప గొప్ప వ్యక్తుల ఈ వరస ఏదైతే ఉందో మోక్షానికి సంబంధించి నేను శాంపిల్ చెప్పాను నాన్న. అవును శాంపిల్ చెప్పాను. శాంపిల్ ఏదో చాలా అప్పుడిప్పుడు 10,000 సంవత్సరాల క్రితం జరిగిందని నేను చెప్పలే. లేదు 150 ఏళ్ళు. అవును. నువ్వు త్యాగరాజస్వామి అంటే తోపువా? త్యాగరాజస్వామి వారు 24,000 కీర్తనలు రాశారు. మన దురదృష్టం మనం అర్హులం కాదు. 700 702 ఉన్నాయి, అవే అమృతాన్ని అలా కురిపిస్తున్నాయి. ఒక్క కీర్తనం చాలు, ఒక్క కీర్తనం చాలు నీ జీవితానికి. అంత గొప్పవాడు ఆ కీర్తన రాసేటువంటి, అన్ని కీర్తనలు రాసేటువంటి, అలా పాడేటువంటి అంత గొప్ప తెలివి, జ్ఞానము, భక్తి ఎవరిచ్చారు? రామదాసు గారు రుజువు, రాముడు వచ్చాడు, ఏంటి గోల్కొండ? రాముడు వచ్చాడు ఉన్నాడు గోల్కొండ నిదర్శనం. నువ్వు చెప్పిన గాడ్ రైట్ ద రాడ్, ఓన్లీ ఫ్రాడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్, అది వెరీ బ్యాడ్. అది ఎందుకంటున్నా, ఆడు వచ్చింది ఎక్కడన్నా రుజువు ఉందా? ఇంకో జోక్ చెప్తాను, మీరు మళ్ళీ అడగండి. ఇప్పుడు జీవిత లక్ష్యం ఏమిటి అని అడిగామనుకోండి, యంగ్ బాయ్ కార్తీక్ నీ జీవిత లక్ష్యం ఏమిటి? వాట్ ఈజ్ యువర్ గోల్ ఆఫ్ లైఫ్? యూ వాంట్ టు కమ్ టు గుడ్ పొజిషన్, ఓకే బాయ్. నాన్న నీ పేరు ప్రవీణ్. వాట్ యు వాంట్ బికమ్? వాట్ ఇస్ యువర్ గోల్ ఆఫ్ లైఫ్? యు వాంట్ సెటిల్ ఇన్ గుడ్ పొజిషన్. అమ్మ నువ్వురా? అంతే, మా అమ్మాయిని బాగా చూసుకోవాలనుకుంటున్నా. అది మంచి తల్లి, మా చెల్లి మంచి తల్లి. ఒరే నువ్వు చెప్ప, అందరికంటే చిన్నోడివి నువ్వు, 10 ఏళ్ళ తర్వాత ఏమవ్వాలనుకుంటా? ఆఫ్టర్ 10 ఇయర్స్ ఐపీఎస్ కొట్టన్ రా, తప్పు లేదు కదమ్మ. ఎవ్రీబడి హ్యావ్ అంతే, నథింగ్ రాంగ్. సో దొంగోడికి పెద్ద దొంగ అవ్వాలనుకుంటాడు, చిన్న స్కామ్ నుంచి పెద్ద స్కామ్ అని. అది వాడి వాడుకోడు, అది వాడుకోవాలా? అదేంది అలా, మానవ జీవిత లక్ష్యాలు ఇవి కాదు అసలు. యాక్చువల్గా
ఈ శరీరం ఏదైతే ఉందో ఇది పడిపోతుంది. ఐస్ క్రీమ్ నువ్వు తిన్నా కరిగిపోద్దే, తినకపోయినా కరిగిపోద్ది. కాబట్టి ఇది పడిపోయే లోపల ఇది ఎవడిచ్చాడు, ఎందుకు ఇచ్చాడు, ఇది ఎవడిచ్చాడు, ఎందుకు ఇచ్చాడు. కేవలం రోగాలు తగ్గించుకోవడానికి దేవుడి దగ్గరికి వెళ్ళకూడదు. ఎందుకని, నువ్వు ఏం చేసినా దీనికి రోగం వస్తుంది. పెద్ద పెద్ద రోగాలు తగ్గించగలిగే ఈ సో కాల్డ్ పెద్ద గొర్రెలు ఏదో ముష్టి కలజోళ్ళు లేకపోతే వాళ్ళు బుక్ చదవలేరు. అంటే పవర్ఫుల్ గ్లాసెస్, పవర్లెస్ పీసెస్. సో కాబట్టి ఈ శరీరానికి రోగం వస్తుంది. జన్మ మృత్యు జర వ్యాధి దుఃఖ దోషాను దర్శనం భౌతికి చెప్తుంది. నువ్వు దీనికోసం టైం వేస్ట్ చేయకు. ఏమంటే తలనొప్పి తగ్గాలంటే ఏమన్నా మంత్రం చెప్పండి. మంత్రాలకి చింతకాయలు రాలవరా, మంత్రాలకి చింతలు రాలతాయి. ఏంటి, నీ మనస్సులో ఉన్న బాధ పోతుంది, అందుకు మంత్రం. అదేందమ్మా, అందుకని మనం వైజ్గా ఉండాలి. ఓకే, గుడ్డిగా ఉండద్దు. నువ్వు ఏం చేసినా చచ్చిపోతావు, ఏం చేయమైనా చచ్చిపోతావు, ఏం చేసినా రోగం వస్తుంది, ఏం చేసినా చేయమైనా ముసలి అయిపోతావు. సో దీనికోసం టైం వేస్ట్ చేస్తావేంటి, అసలు ఇది ఎవడిచ్చాడు, ఎందుకు ఇచ్చాడు. అందుకని సెర్చ్ సి పరిశీలన చేయి, పరిశోధన చేయి, భగవంతుని ఎలా పట్టుకోవాలో దానికోసం. పట్టుకున్న వాళ్ళు ఎవరో, సక్సెస్ అయిన వాళ్ళు ఎవరో ఆ మార్గాన్ని వెతికి వెళ్ళాలి. అంతేగాని ఈ పిచ్చి గొర్రెల్లా మాత్రం డోంట్ బికమ్. గురుగారు, ఎప్పటి నుంచో యుగాంతం యుగాంతం అనేది మనకి 2000 సంవత్సరం అని ఇలా ఇలా కొన్ని కొన్ని డేట్స్ ఇలా చెప్తూ ఉంటారు. నిజంగానే అసలు ఈ దగ్గరలో ఇలా ఉందా, యుగాంతం అయ్యే నాటికి మొత్తం ప్రపంచం అంతా హిందుత్వంగా మారుతుంది అనే దాంట్లో ఎంతవరకు వాస్తవం? నేను కొన్నిటిని ఒప్పుకోను, గుర్తుపెట్టుకోమ్మా. ఎప్పుడైనా ప్రపంచంలో 5000 ఎవరైనా సమానంగా ఉంటాయా? లేదు. అలాగే ప్రపంచం అంతా ఒకే మతం ఉండడం కుదరదు. ఎందుకని, మతిలోంచి మతం వస్తుందని చెప్పాను కదా. సో రకరకాల భావాల వల్ల రకరకాలుగా వాళ్ళు వాళ్ళ వాళ్ళ మనస్థితిని బట్టి వాళ్ళ పూజ వాళ్ళ ఆరాధనా విధానం ఉంటుంది. యాక్చువల్గా ఎవరో ఒక ఆయన రోజు చెట్టు చుట్టూ తిరుగుతున్నాడు, అదే దేవుడు అనుకుంది. సొసైటీకి ఏమైనా ప్రాబ్లం ఉందా చెప్పండి. లేదు. చెట్టు ఆరోగ్యం కూడా ఇస్తుంది, దాన్ని నీళ్ళు పోస్తాడు. ఎవరికైనా ప్రాబ్లం ఉందా చెప్పండి. సొసైటీ ఏం లేదుగా. కానీ ఒక మూఢుడు వచ్చి, కుప్పం ఒక మూఢుడు వచ్చి ఆ చెట్టు నరికేసి దాని రెండు చెక్కలు అటోటి ఇటోటి పెట్టి ఇదే గాడ్ నమ్మపతి రాడ్ అంటాడు. రెండు చెక్కలు ఇప్పుడు మొదటిది బెటరా రెండోది బెటరా సొసైటీకి? మొదటిదే బెటర్ కదా. మళ్ళీ ఆడిని ఏ పిచ్చోడా చెట్టును పూజ చేస్తున్నావు అంటాడు. ఎవరు ఎవడు చెట్టును పూజ చేసేవాడు పిచ్చోడైతే చెట్టును చంపేసి, చెట్టును చంపేసి ఆ చెట్టుని రెండు ముక్కలు చేసి ఎండబెట్టి దాన్ని పూజ చేయకపోతే నువ్వు నరకానికి వెళ్తావు అంటాడు. ఏది తెలివి అంటావు నువ్వు చెప్పమ్మా, విచ్ ఇస్ చెప్పు. చెట్టును పూజ చేయడం వల్ల సొసైటీకి నష్టమేం లేదు. లేదు. కానీ చెట్టుని చంపేసి దాని రెండు చెక్కలు వేలాడదీసి దాన్ని నమ్మకపోతే నువ్వు నరకానికి వెళ్తావు అని బెదిరిస్తాడు వాడు, సొసైటీకి ప్రమాదం. నువ్వు ఇందాక అడిగిన గొర్రె మతం అది. అందుకని మన జ్ఞానంతో ప్రవర్తించాలి. ఎవరో పసుపు ముద్ద పెట్టుకుని దాని మూడు పక్కల కుంకుమ పెట్టి ఇక్కడ బతుకమ్మ చేస్తారా? మొన్న అయిందేమో. ఇంకోటి ఏంటి మనకి ఇక్కడ బోనాలు, బోనాలు మొన్న బోనాలు అయింది, తర్వాత బతుకమ్మ రేపు వస్తుంది. ఆ పాట తెలుసా నీకు? శ్రీలక్ష్మిని మహిమలో గౌరమ్మ చిత్రమై తోచునమ్మ, చిత్రమై తోచునమ్మ. ఏం పెడతారు బతుకమ్మలో, ఏం పెడతారు? పసుపు గౌరమ్మని పూలు. ఎంత బాగుంటుంది ప్రకృతి అంతే. ఇది ప్రకృతి వదిలేసి ఎండిపోయి శవం నిత్యం గొడ్డ టోటల్ ఎర్రగడ్డ మనకు అవసరమా? అందుకని వైజ్ వైజ్గా ఉండండి. ఇక్కడ రుజువు ఉందా? రాముని నమ్మి డెస్టినేషన్కి వెళ్ళారుగా అన్నమయ్య, అంతర్యామి డెస్టినేషన్కి వెళ్ళాడుగా. మరి ఇక్కడ ఎక్కడైనా ఎండిపోయిన శవాన్ని నమ్ముకుని ఎవరైనా డెస్టినేషన్కి వెళ్ళారా తెలుసా? అకార్డింగ్ టు దేర్ బుక్ అడగండి, అడగండి. మీకు పోనీ గూగుల్ తల్లిని అడిగేద్దాం. డెస్టినేషన్ గూగుల్ తల్లి ఏం చెప్తే ఇద్దాం. ఎందుకంటే గూగుల్ తల్లి ఈజీ అందరికీ.
వాట్ ద డెస్టినేషన్ ఆఫ్ ఏ క్రిస్టియన్? అకార్డింగ్ టు ద బైబిల్. చదువు తల్లి ఈ పై మొక్క, నువ్వే కరెక్ట్. అకార్డింగ్ టు ద బైబిల్ క్రిస్టియన్స్ హ్యావ్ టూ పాసిబుల్ డెస్టినేషన్స్, హెవెన్ ఆర్ హెల్. చదువులే. హౌఎవర్ ద బైబిల్ ఆల్సో మెన్షన్స్ ద జర్నీ ఆఫ్ లవింగ్ గాడ్ అండ్ అదర్స్ అలాంగ్ ద వే, సేమ్ సే దట్ ద జర్నీ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ద డెస్టినేషన్ అండ్ దట్ కన్వర్సేషన్ విత్ అదర్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దెన్ రీచింగ్ సర్టెన్ డెస్టినేషన్స్. ఓకే, వాట్ ద డెస్టినేషన్ ఆఫ్ ఎ మెన్ ఇన్ ఇస్లాం? చూడు పైది, పైది ఫస్ట్ది. ఫస్ట్ది దిస్ ప్రాబ్లమ్ ఆఫ్ ప్రెసిడెంట్స్ నేషన్ అండ్ ఫ్రీ విల్ ఇన్ విచ్ మ్యాన్ ఫైండ్స్ హిజ్ లైఫ్ హ్యాంగింగ్. కాదు, పైన ఏముంది, టైటిల్ ఏముంది? ఇంటర్నేషనల్ ఇస్లామిక్ యూనివర్సిటీ మలేషియా. కదా మనం అడిగిన దానికి ఆన్సర్ వచ్చింది అక్కడ. వాట్ ఈస్ ద డెస్టినేషన్ ఆఫ్ ఇస్లాం? మక్కా. మక్కా, వాట్ ఈస్ ద డెస్టినేషన్ ఆఫ్ ఇస్లాం? చదువు. మక్కా ఈస్ కన్సిడర్డ్ ద హోలియస్ట్ సిటీ ఇన్ ఇస్లాం యాజ్ ఇట్ హోమ్ టు ఇస్లాం's హోలియస్ట్ సైట్ కాబా ఇన్ అల్ మజీద్ అల్ హరమ్. ఓన్లీ ముస్లిమ్స్ ఆర్ అలౌడ్ టు ఎంటర్ దిస్ ప్లేస్. ఓకే, సో ఇప్పుడు మనం గుళ్ళోకి ఎవరినైనా రాణిస్తాం? అవును. అవునా? మన తిరుమలకు కూడా కొద్ది మంది ముస్లిమ్స్ వెళ్తారు. నాకు కొంతమంది ముస్లిమ్స్ లడ్డూలు కూడా తెచ్చిస్తారు కొండ మీదకి వెళ్ళి. సో విశాల హృదయం ఎవరికి ఉన్నట్టు ఇప్పుడు ప్రపంచంలో, మనం ఎవరికైనా అన్నం పెట్టామనుకో, బాబు మీ క్యాస్ట్ మీ రిలీజియన్ అడగం, అతిథి అభ్యాగతో విష్ణు అన్నం పెడుతుంది, అన్నం పెడతాం. అవునా? ఇప్పుడు బంగ్లాదేశ్లో నిన్న చూశాను, వాళ్ళ టీచర్ ఆయన్ని బలవంతంగా రిజైన్ చేయించి అందరూ కొట్టేస్తున్నారు స్టూడెంట్లే. ఎందుకు? వాళ్ళకి పిశాచం ఎక్కింది. టీచర్ వాళ్ళ టీచర్ వాళ్ళ టీచర్ వాళ్ళ కోసం పాఠాలు చెప్పిన టీచర్. సో కాబట్టి ప్రపంచం బాగుండాలంటే ఎవరు ఉండాలి? సర్వే జన సుఖభావంతి అనేవాళ్ళు ఉండాలి. అంతేగాని ఏవో రెండు అక్షరాలు పెట్టి ఆ అక్షరాలతో దేవుని పూజించాలి, పూజించబోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, అది ఎందుకది? మూఢత్వం అది. మనకు కావాల్సింది ఏంటి? మానవత్వం. ఇప్పుడు ఇక్కడ నాన్న, నువ్వు నేను ఒక 10 మంది దాకా ఉన్నావా, మనం అందరం చెప్పగలం నేను నమ్మిన రాముణ్ణి శివుణ్ణి కృష్ణుని అమ్మవారిని. ఇతరులు నమ్మకపోయినా పర్వాలేదు, వారి వారి ఆరాధనా విధానం వారి ఇష్టము, కానీ వారు ధర్మంగా న్యాయంగా జీవించగలిగితే చాలు. ఈ మాట చెప్పను సరే, నేను నమ్మిన అల్లాని, నేను నమ్మిన క్రిస్ట్ని ఇతరులు నమ్మకపోయినా పర్లేదని చెప్పను. ప్రపంచాంతి ఎందుకురా చూద్దాం, 10 నిమిషాలు వచ్చేది. గురుగారు, మన సనాతన ధర్మం కాపాడాలంటే కొత్తగా మనం గుళ్ళు కట్టాలా, జీర్ణోద్రలో ఉన్న గుళ్ళని మనం ఇది చేయాలంటారా? ఏదో బిగ్ హ్యాండ్ టు మా చెల్లయ్య. రెండోదే, ఉన్నదే బాగు చేయాలి. ఇవాళ ఉదయం కూడా ఒక టెంపుల్ గురించి డిస్కషన్ చేశాం, అది చాలా పాతది శివాలయం. సో అందుకని కొత్త గుళ్ళు కట్టడం అనేది అసలు నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్. శాస్త్ర ప్రకారంగా కూడా శాస్త్రం ఏం చెప్పింది తెలుసా, కొత్త గుడి కట్టడం అంటే చాలా హార్ష్గా ఉంటుంది, పడుకున్న శవాన్ని లేపడం. కొత్త గుడి కట్టద్దు, ఉన్న గుళ్ళుని మాత్రం బాగా చేయి. ఎందుకంటే గుళ్ళు కట్టద్దు అనేది మన ఉద్దేశం కాదు, కానీ ఉన్న గుళ్ళు వదిలేసి మాత్రం కట్టడం. ఉన్న గుళ్ళు వదిలేసి, ఎందుకంటే మన పూర్వీకులు ఇప్పుడు కట్టినటువంటి సిమెంట్ కట్టడాలు కట్టలే, వాళ్ళు హార్ట్ పెట్టి చాలా పెద్ద కట్టడాలు కట్టారు. నువ్వు కట్టలేవు, నీకు సొమ్మిచ్చినా కూడా నీ దగ్గర దమ్ము లేదు. కాబట్టి వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది, వచ్చే తరానికి వాటిని ఇవ్వాల్సిన బాధ్యత మనకుంది. కాబట్టి కొత్త గుళ్ళు కట్టే వాళ్ళని మనం డిస్కరేజ్ చేయం, కానీ ఉన్న వాటిని కాపాడితే వాళ్ళు. నమస్కారం గురుగారు. ర్యాపిడ్ ఫైండ్లో ఒక వెళ్ళిపోవాలి, బస్సు వచ్చేస్తుంది, నన్ను ట్రై చూడండి. ఓకే, బీ రెడీ. ర్యాపిడ్ రౌండ్లో క్వశ్చన్స్. మనకున్న ప్రవచనకర్తల్లో ఎవరు గొప్పవారు, చాగంటి గారా గరికపాటి వారా? ఇద్దరు. మన దేశానికి మన ధర్మానికి ఎవరి వల్ల ఎక్కువ నష్టం, నాస్తికులు సెక్యులర్ వాదులు? సెక్యులర్స్. రాముడు గొప్ప, కృష్ణుడు గొప్ప? ఇద్దరు
ఒకే అవతారం, ఒకే విష్ణు తత్వం. సింపుల్గా ప్రతి ఒక్కరు కూడా మోక్ష సాధనకి చేయాల్సిన ఒక పని, వెరీ సింపుల్. పొద్దున్న లేచి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇంట్లో కష్టం లేదు, ఎవరైనా చెప్పచ్చు, అందరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరే. యా మీ అప్పుడు మా చెల్లి ఏమంటారు తెలుసా, ఆ మీరు ఇస్కానోలు కాబట్టి ఇలా హరే రామ హరే కృష్ణ చెప్తున్నారు అంట. నేను చెప్పట్లే, ఇస్కానోలు కూడా చెప్పట్లే, ఇది కలిసంతన ఉపనిషత్తు చెప్తుంది. నారదుడు అడిగితే బ్రహ్మదేవుడు చెప్పాడు. కాబట్టి హరే రామ హరే కృష్ణ ఓన్లీ నిలునామాలు కదా, అడ్డనామాలు అందరూ జపం చేస్తారు, ఎందుకంటే దీనివల్ల రిజల్ట్ ఉంది కాబట్టి. ఇప్పుడు నువ్వు ఎంత 32 అక్షరాలు చెప్పలేవా, 2 అక్షరాలు చెప్పు, రామ్ అను, అది కూడా నీకు బరువా, ఓం అని అంతే. అందరు ఒకసారి చెప్పండి, ఓ ఓంకారం చేస్తే ఆరోగ్యం వస్తుంది. చిన్నపిల్లలు ఏడుస్తుంటే ఓ తల్లి అలా పట్టుకుని ఓంకారం చెప్పింది, ఆ పిల్ల వెంటనే కూలైంది. వీళ్ళు చెప్తారే వాళ్ళ మూల మంత్రాలు, ఇతర మంత్రాలు ఓసారి ట్రై చేయండి, పడుకున్న పిల్లడు చచ్చిపోతారు. ఒకసారి అదిరిపోయిన రా నేను ఒకసారి నంద్యాలలో, ఎవరన్నా ఆర్ట్ పేషెంట్ పోతారు ఆ టైప్లో ఉంటాయి. కాబట్టి సాత్విక మతము కావాలి. ఇప్పుడు నిన్ను అడుగుతాను తల్లి, ప్రపంచంలో ఎక్కువ హత్యలు చేసిన మతం ఏది? నీకు తెలియకపోతే నవ్వి ఊరుకో. తెలిసినా నవ్వే ఊరుకో, చెప్పట్లా, మామూలుది కాదు. మా చెల్లి మంగోలియా బేకరీ అక్కడ రాసి ఉందిరా, రైట్. సో ప్రపంచంలో పోనీ చెప్తావులే, ప్రపంచంలో శాకాహార విధానాన్ని పాటించే మతం ఏది? ఎక్కువ శాకాహార మతం బ్రాహ్మణుడు, సనాతన ధర్మం, సనాతన ధర్మం. మనం ఇప్పుడు వాడు మాంసాహారే, గురుగారి వాళ్ళు శనివారం కదా వాడు తినడం, అంటే ఆ ఒక్కరోజైనా కొన్ని జీవుల్ని భూమి మీద బతకనెత్తాడు. కానీ ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా రోజు జీవుల్ని మింగేసే మతాలు ఉన్నాయి. ఎందువలన? దృష్టి. ఇవన్నీ మన కొరకే సృష్టించబడినవి, మసాలా వేసుకు తినడి. ఎంత దారుణం అసలు, వాడు గాడ్డే, వాడు గాడ్డే, యెహోవా ఆ మెనూని కొట్టేసారు. తర్వాత ఆ మెనూ ఏమిటిరే, కృష్ణుని ఏం చెప్పాడు, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్తి ప్రయచ్చది తదహం. ఇప్పుడు ఆ పండ్లు ఎవరే, ఆ పండ్లు నాకు తెచ్చావు, పండ్లు ఫ్రూట్స్ ఇక్కడ పెట్టావా, పండ్లు వెళ్ళదా, ఎలాగి డ్రాగన్ ఫ్రూట్. సో మనిషి ఇలా పండ్లు తిని కూడా ఉండొచ్చుగా, అందరికి పండ్లు ఇచ్చానని ఒక పని. ఓ మనిషి గ్రెయిన్స్ తిని బతకచ్చుగా, ఓ మనిషి డేట్సో రూట్సో ఫ్రూట్సో గ్రెయిన్సో తిని సర్వైవ్ అవ్వచ్చుగా. జంతువుల్ని తినక తప్పని అటువంటి స్థితిలో ఉన్న వాళ్ళ కథ వేరు. నువ్వు ఖాళీగా ఉందని డబ్బులు ఉన్నాయని అన్నా ఒక ఏఎఫ్సి ఎందుకు, నూనెడు కదా వీడు తిన్నది కాక తా చెడ్డకోతి వనమెళ్ళి వచ్చేసాను. ఏ కిరణ్, ఏ కార్తీక్, ఏంట్రా ఈ రోజుల్లో కూడా పప్పులాగా, మొన్న సెల్లెక్కర్ లేదు కానీ వాడు నేను వాళ్ళ అమ్మ నాన్న పేరు అడిగానని వాడు మనం చదవలేని బూతుల్లో తిట్టాడు. మీరు అసలు ఈ కాంట్ రీడ్ అనమాట, ఏమి అడిగాను నేను వాళ్ళ అమ్మ నాన్న పేరు అడిగినందు, ఎందుకంటే వాడికి ఆ ఎడారి వన్ ఎక్కింది, వాడి పేరు కృష్ణప్ప. వాడు అందుకు కామెంట్ ఏంటో తెలుసా, పప్పు తినే మీకాన్ని తెలియతేటలుంటే గొడ్డు మాంసం తినడం మాకెన్ని ఉంటాయంటాడు. ఇప్పుడు గొడ్డు మాంసం తిని కదా నువ్వు అలా మా అమ్మని మా నాన్న అక్కర్లేని భాష వాడగలిగావు నువ్వు కదా, ప్రేమ ఎక్కడుంది అందులో, దయ ఎక్కడుంది అందులో కదా. కాబట్టి మనిషి జీవించడానికి ఏది అవసరమో అది తీసుకోవాలి, ఎంత అవసరమో అంత తీసుకోవాలి. అవన్నీ ఏమీ చేయలేవు కాబట్టి
వాటికి శక్తి లేదు కాబట్టి. మొన్న ఏదో వీడియోలో ఈ చైనాదో ఎవరో మొత్తానికి ఒక లేడీ అదేమంటారు పీత అనుకుంటా ఐ థింక్ సో, ఆ పీతను పట్టుకుని వేడివేడి నూనె వేసేస్తుంది, వేసేస్తుంటే అది పట్టేసుకుంది, పట్టి అంటుంది. అసలు యాక్చువల్గా ఆవిడ వేసేయాలి ఆ నూనెలో. పెయిన్ ఎప్పుడు తెలుస్తుంది చెప్పండి? ఆ కింద కలిగినప్పుడే నువ్వు జస్ట్ అలా పట్టుకుంటేనే పెయిన్ ఫీల్ అయిపోతున్నావే, దాని లైవ్లో నూనెలో వేసేస్తున్నావు. కాబట్టి ఈ భూమి మీద ఏ మతం ఉండాలి అని నిన్ను అడిగాను అనుకో, ఏం చెప్తావు నువ్వు? చెప్పమ్మా ఈ భూమి మీద ఏ మతం ఉండాలి నువ్వు చెప్పు. ఇంతసేపు పోని వీడిని అడుగుదాం, భానుప్రకాష్ ఈ భూమి మీద ఏ మతం ఉండాలి? మన హైందవ ధర్మం సనాతన ధర్మం మన మతం ఉండాలి గురువు గారు. రైట్, ఎందుకు ఉండాలి అది కూడా చెప్పు. కాదు కాదు కాదు, నాన్న ఇప్పుడు నేను ఇంటర్వ్యూలో ఉన్నా నీ మాటలు వినపడుతున్నాయి, ఈ భూమి మీద సనాతన ధర్మం ఉండాలని అన్నావు, ఎందుకు ఉండాలి చెప్పు. ఒకసారి కొట్టండి రా ఇప్పుడు. ఒక నిమిషం లైన్లో ఉండు నాన్న. ఈ పేపర్ ఇచ్చారా గొర్రెది? ఈవిడికి ఇచ్చారా ఇవ్వలేదు అమ్మ? నీకు పేపర్లు ఇచ్చారా? అందులో గొర్రెల పేపర్ ఒకటి ఉంటుంది, ఒకసారి పేపర్ అక్కడ. ఈ గొర్రెల పేపర్లో నన్ను టైం అయిపోతుంది, మనం మళ్ళీ బస్ స్టాండ్కి వెళ్ళాలి. సో నాన్న నువ్వు మళ్ళీ మాట్లాడదాం, నువ్వు చాలా మంచి మాట చెప్పావు, పార్ట్ టూలో మాట్లాడదాం, గుడ్ నైట్ దా. అరే మనం వెళ్ళిపోవాలి, ఎన్ని బస్సు ఎంత దూరం వెళ్ళాలి? ఇంకేంటి మంగళం ఇది లాస్ట్. అమ్మ ఇందులో మనం ఏమడిగామంటే మీ మతంలో లోకానికి ఆదర్శమైన మాతృమూర్తిని మీ గ్రంథంలో చూపించగలరా? అలా అమ్మలు ఉన్నారా అసలు అక్కడ? ఒక అమ్మ ఉందా? ఒక అమ్మ ఉందా? మనం సీతమ్మను చూపించగలం, డొక్కా సీతమ్మను చూపించగలం, మీ అమ్మని మా అమ్మని కూడా చూపించగలం కదా. కాబట్టి మనకి మాతృదేవ ముందు అమ్మ, తర్వాత నాన్న, తర్వాత గురువు, తర్వాత అతిథి, తర్వాత దేవుడు. ఈ పాపిష్టి మతాల్లో దేవుడు రైట్ ద రాడ్. ఎందుకుది ఆ దేవుడి పేరు చెప్పి ఆ చచ్చిన నాన్నకి కొరివి పెట్టడం దరిద్రులు? కనబడే వాళ్ళకి నువ్వు ఇవ్వని గౌరవం, వాడెవడో ఉన్నాడు లేదు వాడికి ఎందుకండి? అందుకని మనం ప్రపంచంలో ఏ మతం ఉండాలంటే నేను చెప్పనా? దయామతం ఉండాలి. దయామతం అన్ని ప్రాణుల పట్ల దయ చూపించే మతం ఉంటే చాలు. ఇప్పుడు వాడు బంగ్లాదేశ్లో హిందువు కాబట్టి లైవ్లో కాల్చేశారు, లైవ్లో కాల్చేసి ఇంకా చావలేదని శుద్ధితో కుట్టి చంపుతున్నారు. వాడిని సృష్టించిన గాడ్డే కదా, ఇతన్ని సృష్టించాడు. ఒక ఆ పిశాచి మతానికి సంబంధించిన ఆడపిల్ల హిందూ ఆడపిల్ల బట్టలు తీసేస్తే వాడు వచ్చి మానభంగం చేస్తే దాన్ని వీడియో తీస్తుంది. ఈ పుస్తకాలు మనకు అవసరమా? ఈ మతాలు మనకు అవసరమా? అందుకని భూమి మీద ఏ మతం ఉండాలి? అందరూ బాగుండాలని చెప్పేది ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. శిల ప్రభుపాదకి జై, సీతారామచంద్రమూర్తికి జై, మా చెల్లికి బై. థ్యాంక్ యూ గురుగారు.